కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బక్రీద్ పండుగ ప్రార్థనల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డీఓ కాజావలి ముస్లిం మత పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కాజావలి మాట్లాడుతూ బక్రీద్ ప్రార్థనలు ఈద్గాలో కానీ బహిరంగ ప్రదేశంలో కానీ నిర్వహించకూడదని, మసీదుల్లో మాత్రమే ప్రార్థన చేసుకోవాలని, 50% భక్తులతో మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలని, ప్రార్థనలు చేసే వ్యక్తుల మధ్య 6 అడుగుల దూరం పాటించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ మన్సూర్ బాషా, ముస్లిం మత పెద్దలు పలువురు పాల్గొన్నారు. పన్నెండు మండలాల్లో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. అయితే ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ బక్రీద్ నమాజ్ను ఏ విధంగా జరుపుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మన మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మనకు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి ఉన్నారు. దీన్ని పురస్కరించుకొని ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకుని ముస్లిం మత పెద్దలతో ఒక సమావేశాన్ని నిర్వహించమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో మన గౌరవ డీఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, ముస్లిం పెద్దలందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈద్ నమాజ్ ఉందో ఈ నమాజ్ అనేది తప్పనిసరిగా మసీదుల్లోనే 50% ఆక్యుపెన్సీతోనే చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో కానీ ఈద్గాల వద్ద కానీ ఈ నమాజ్ చేసుకోవడానికి ఎటువంటి అనుమతి లేదు. అదేవిధంగా మసీదుల వద్ద తప్పనిసరిగా ఈ యొక్క శానిటైజర్స్ను, అదేవిధంగా సోపు, అదేవిధంగా వాటర్ అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా వారు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుని మాత్రమే మసీద్కి వచ్చే విధంగా ఆ ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా మసీద్ పెద్దలు తప్పనిసరిగా ఈ జాగ్రత్త తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుర్బానీ ఇస్తారో ఆ కుర్బానీ ఇచ్చేటటువంటి జంతువులు తప్పనిసరిగా ఏవైతే ఫిట్ ఫర్ స్లాటరింగ్ ఉన్నాయో అవి మాత్రమే చేయాలి. తప్పనిసరిగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు ఏవైతే అనుమతించారో ఆ జంతువులు మాత్రమే వారు కుర్బానీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఏవైతే గోవులు, ఆవులు, ఇలా గోవధ అనేది నిషేధమని క్లియర్గా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అందరికీ కూడా అంగీకరించారు. ఈ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఫాలో అవుతూ ఈ బక్రీద్ పండుగను చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గత 3 రోజుల క్రితము మన డీఎస్పీ గారు కూడా అన్ని మతాల పెద్దలను పిలిపించి ఈ యొక్క గోవధ నిషేధ చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి గోవధ జరగకుండా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రొటెక్షన్ మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేసుకోవాలనేది వాళ్ళ స్టాఫ్ కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా ఫాలో అవుతూ నమాజ్ చేసుకోవాలి. వీటిని అతిక్రమించినట్లయితే వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఫాలో అవుతూ ప్రశాంత వాతావరణంలో ఈ బక్రీద్ పండుగను జరుపుకోవాలని కోరుకుంటాము. థ్యాంక్ యూ. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, నేను, మన ఇన్స్పెక్టర్స్ అందరం కలిసి కుమారావు గారు ఇక్కడ మన ముస్లిం మత పెద్దలతో సమావేశం ప్రసంగం ఈ బక్రీద్ రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా మసీదుల వద్ద నిబంధనలు ఏ విధంగా పాటించాలి, కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈద్గాల వద్ద కాకుండా బహిరంగ ప్రదేశాల వద్ద కాకుండా ఓన్లీ మసీదుల వద్దనే ప్రార్థన చేసుకున్నట్టు, అది కూడా 50% ఆక్యుపెన్సీ చేసుకున్నట్టు, అదే సందర్భంలో కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆర్టీఓ గారు అందరికీ వివరంగా చెప్పడం జరిగింది. అందరూ దానికి సముఖత వ్యక్తపరచడం జరిగింది. అదే సందర్భంలో మనకు బక్రీద్ సందర్భంగా కొంత సెన్సిటివిటీ గోవధ సంబంధించి ఉంటుంది, కాబట్టి దీనికి సంబంధించి క్లియర్గా వారికి చెప్పడం జరిగింది. గోవధ నిషేధ చట్టాన్ని పాటించాలని, ఎవరైనా ఎక్కడైనా కానీ ఈ ఆవులను వదిలించడం ఎటువంటి చర్యలు చేస్తే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మనకు ఫిట్ ఫర్ స్లాటరింగ్ లేని మిగతా అనిమల్స్ ఏదైతే ఉన్నారో, ఓన్లీ ఫిట్ ఫర్ స్లాటరింగ్ ఉన్న సర్టిఫికేట్ అనిమల్ హస్బెండరీ హెల్త్ డిపార్ట్మెంట్ ఏది చేస్తుందో దాంతో తప్ప మిగతా ఈ ఆవులను కానీ గోవులను కానీ మిగతా ఏదైతే నిషేధిత మనం ఉన్నాయో అన్నీ చేయడం చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీ ఇంతకుముందే 3 డేస్ బ్యాక్ మనం ఇనగుతుల్లో వీళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది, పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, హిందూ ముస్లిం మత పెద్దలందరితో సమావేశపరిచి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరికీ సానుకూలంగా అందరూ సహకారం అందిస్తామని తెలియజేశారు.
ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంతత భంగం వాటిల్లకుండా అదేవిధంగా ఈ త్యాగ నివేది గుర్తుగా చేసుకున్న పండగ సందర్భానికి సంబంధించి అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాలి. అదే పండుగ సందర్భంగా వరునీలు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు అందరూ ముస్లిం సోదరులు మతపత్ర ఉందంటూ కూడా మరి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కూడా దయచేసి ఈ విషయంలో నగరంలో నివసిస్తున్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి ఈ పండుగ వాతావరణంలో గుంపులుగా రావడం కానీ లేదా మరి ఒకరినొకరు తాకే విధమైనటువంటి దూరం మెయింటైన్ చేయడం ఉన్నట్లయితే థర్డ్ వేవ్లో అందరం కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఈ యొక్క ప్రస్తుతం ఇంకా కరోనా మనల్ని వదిలి పోలేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి రక్షణ చర్యలు చేపడుతూ పండుగని చక్కగా హ్యాపీగా అందరూ కూడా సుఖంగా సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అట్లాగే దీనికి సంబంధించి ప్రతి మసీదుల దగ్గర మరి ఈ యొక్క సాధారణ కబడ్డీ దగ్గర అక్కడ కూడా మనం తగినటువంటి చర్యలు ముందుగా చేపడుతూ ఆ యొక్క పండుగ వాతావరణానికి కావాల్సిన విధంగా ఈ యొక్క లైవ్ మార్చింగ్ ఆ విధంగా బ్లీచింగ్ జరిగించడం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయించడం జరిగింది. మరి వారి యొక్క అభ్యర్థన మేరకు మంచినీరు సరఫరా కూడా అక్కడ కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా చేపట్టాల్సినటువంటి పైప్ లైన్ మరమ్మతుల వరకు కూడా ఈ 21వ తారీఖు పండుగ దృష్ట్యా దాన్ని వాయిదా వేసి మరి పండుగ ఏ విధంగా ఇబ్బందులు కాకుండా కూడా నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరించి మరి కోవిడ్లో ఏ విధమైనటువంటి బాధ పడకుండా పండుగని చక్కగా జరుపుకుంటారని ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నారు.